అధికార పీఠాన్ని అధిష్ఠించి 45 రోజులు అవుతున్న ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఏమీ చేయలేదని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఏపీ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వైసీపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. సాక్షాత్తు సీఎం నివాసం వద్దే 144 సెక్షన్ అమలు చేస్తున్నారంటే అది ప్రజా నిరసనలను తట్టుకోలేకే అంటూ ఫైర్ అయ్యారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందుకు ఎవరు వెళ్ళలేదని వాళ్ళ పార్టీ నాయకులు ఇప్పటి వరకు చెప్పుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా 40 రోజులు కావస్తుంది. ఈ 40 రోజుల్లో అభివృద్ధిలో సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో మాత్రం అంతకంటే రెట్టింపు వెనక్కి వెళ్ళేలాగా కనబడుతుంది. ప్రస్తుతం అయితే చంద్రన్న భీమా, రంజాన్ తోఫా, ముఖ్యమంత్రి యువనేస్తం, పసుపు కుంకుమ ఈ రద్దు అయిపోయినాయి. రేపో మాపో అన్నా క్యాంటీన్లు రద్దవుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఆ కట్టపక్కన ఇంటికాడికి మారినప్పుడు పక్కన ప్రజావేదిక నిర్మించినప్పుడు ఆ ఇంటికాడికి కానీ ప్రజావేదిక దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు, పేదలకి ఆయన అందించినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని సత్కరించడానికి, ఆయన్ని అభినందించడానికి ప్రజలు ప్రజావేదిక దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 40 రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద 80 నిరసనలు జరిగినాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.